हाय हेलो नमस्ते वेलकम बैक टू अवर चैनल कल्याणी उदय व्लॉग्स वीडियो नेने अंदर की इष्ट आवकाय एला पेट्टुकोवालने चूपिस्तुन्नानु। सो ई आवकाय कोसम एंटंटे मामिडिकायलु तेच्चुकोवालंडी, चाला फ्रेश्गा उंडे मामिडिकायलु, पच्चिगा उंडे तेच्चुकोवाली, अदि कूडा लेतगा उंडे तेच्चुकोकूडदु, पाकानिकि वच्चिन कायलु मात्रमे तेच्चुकोवाली। इला कडिगि शुभ्रंगा कडिगि तडि गुड्ड अंटे पोडि गुड्डतो तुडिचेसि ఆరబెట్టుకోవాలి। అసలు చెమ్మ అనేది ఉండకూడదు, చెమ్ము ఉంటే ఊరగాయ చెడిపోతుంది। సో ఈ మామిడికాయల్ని ఇలా కట్ చేయాలి। దీని లోపల టెంక్ ఉంటుంది, ఆ టెంకెని ఏంటంటే మనము స్పూన్ ఉంటుంది కదా, వెనకాల స్పూన్ వెనకాల తోటే తీసేయచ్చు, ఇలా తీసేయాలి టెంకెని। ఇక్కడ మామే తీస్తున్నారు, నేను చూపిస్తున్నాను కదా, ఈ టెంకెన్ మొత్తాన్ని ఇలా తీసేసేయాలి, అది ఒగరు ఉంటుంది। ఇంకా ముదురుకాయలు ఉన్నాయి, కొన్ని ఊరగాయ కాయలు ఏంటంటే టెంక్ ఇంకా గట్టిగా ఉంటుందండి। ఇది ఊరగాయ, ఫుల్ ఊరగాయ పెట్టుకునే కాయలు కాదు, ఈ సీజన్లో వచ్చే నాటు మామిడికాయలు, ఇవి మాత్రం మేము మా తోటలో తెచ్చుకున్నాము, ఆల్రెడీ మేము చూపించాను కదా। సో ఈ కాయల్ని ఇలా కట్ చేయాలి, కత్తిపీటతోనే, చాక్తో కట్ చేయాలంటే చాలా కష్టము, ఏంటంటే ఆ టెంక కొంచెం గట్టిగా ఉంటుంది, చాక్తో తెగదు। సో కత్తిపీటతో కట్ చేస్తున్నారు అత్తమ్మ, ఇంత ఇంత సైజ్ ముక్కలు తీసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలు ఊరగాయ పెట్టాలంటే అది వేరే ఊరగాయ ఉంది, ఇది మాత్రం ఈ ఆవకాయ పెట్టేటప్పుడు ఇంత సైజ్ ముక్కలు తీసుకోవాలి। తీసుకొని ఆ టెంకకి పైన ఒక లేయర్ ఉంటుందండి, చూడండి తీస్తూ చూపిస్తున్నారు కదా, ఈ లేయర్ని తీసేయాలి। ఈ లేయర్ ఏంటంటే ఒక పేపర్ మాదిరి ఉంటుంది, అది కొంచెం ఒగరు వస్తుంది ముక్కల్లో మనం పెట్టుకుంటే, మనం కట్ చేసుకునేటప్పుడు ఒకవేళ టెంక ఆ తీసేవాళ్ళు ఎవరైనా మిస్ చేస్తున్నా కానీ కట్ చేసుకునే వాళ్ళు ఇవన్నీ తీసి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, మచ్చలు ఉన్న దెబ్బలు తీసేయాలి। ఒకవేళ పొరపాటున మచ్చ ఉన్న కాయలు చూడకుండా వేసినా కానీ ఆ దెబ్బలను మాత్రం ఊరగాయలు వేసుకోవద్దండి, ఎందుకంటే మనం ఇంత కష్టపడి ఊరగాయ పెట్టేసిన తర్వాత అది చెడిపోతే మొత్తం వేస్టే। మేము ఇక్కడ 4 kgs ఊరగాయ పెడుతున్నామంటే అంటే 4 kgల దెబ్బలు, 4 kg డబ్బాతో దెబ్బలు కొలిసి పెట్టుకున్నాము, కాయలతో అంటే కాయలు కొలతేస్తే ఆ టెంక్ ఉంటుంది, సో దెబ్బలను మాత్రమే కొలతేయాలండి। 4 kgల దెబ్బలు ఇలా కోసి పెట్టుకొని ఆరబెట్టుకున్నాము। ఇప్పుడు మనం ఊరగాయలోకి స్టార్ట్ చేద్దాము, ఇదంతా ప్రాసెస్ అంతా అత్తమ్మ చేస్తున్నారు। సో ఇక్కడ 1/2 kg ఆవాలు తీసుకున్నామండి, 1/2 kg ఆవాలని లైట్గా ఒక 1 మినిట్ పాటు దూరగా వేయించి మిక్సీ పట్టించి ఇలా జల్లెడ పట్టుకుంటున్నాం, ఇది రవ్వ జల్లెడతో పట్టుకుంటున్నాం, ఎందుకంటే ఆవాల పిండి కొంచెం క్లియర్గా ఉండడానికి, అన్నలా చూడడానికి ఊరగాయ చూడడానికి చాలా బాగుండాలి కదా, ఎర్రగా టెంప్టీగా ఉండాలి కదా, అలా ఉంటే తినాలనిపిస్తుంది, సో అందుకని అది క్లియర్గా ఉండడానికి ఎప్పుడు ఆవపిండి నా అత్తమ్మ జల్లిడి పట్టుకుంటారంట, జల్లిడి పట్టుకొని ఆవపిండి రెడీ చేసి పెట్టుకున్నాము। ఇది 1/2 kg ఆవాలు, ఆవపిండి ఊరగాయలు చాలా ఇంపార్టెంట్। తర్వాత 3 టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకున్నాం, చాలా తక్కువ తీసుకోవాలంటే దీన్ని లైట్గా వేయించుకొని దీన్ని కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలి, మెంతులు ఎక్కువ తీసుకుంటే ఊరగాయ చెడిపోతుందంట। సో ఇవ్వండి మనకు కావాల్సింది 4 kgల ముక్కలు అండ్ ఉప్పు, ఆవపిండి, కారం, నూనె, వేరుశనగ నూనె అయితే ఊరగాయకి చాలా బాగుంటుందంట। ఇప్పుడు అత్తమ్మ ప్రొసీజర్ చేసి చూపిస్తారు మీకే। 4 kg దప్పలు మామిడి ఊరగాయకి, పులుపు తక్కువ ఉంది కాబట్టి 2 గ్లాసులు కారం వేస్తున్నాను అన్నమాట, కాకపోతే మామూలుగా ఎక్కువ పట్టుతుంది, 2.5 గ్లాసులు పట్టుద్ది, 2 గ్లాసులే వేస్తున్నా పులుపు తక్కువ ఉంది కాబట్టి, ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవాలి, పులుపు ఉంటే ఎక్కువ ఉప్పు కారం ఎక్కువ పడుతుంది అన్నమాట, మళ్ళీ ఒకవేళ చూసి మళ్ళీ తగినంత తర్వాత అయినా వేసుకోవచ్చు, ఉప్పు కూడా కారం అంతా 2 గ్లాసులు ఉప్పు కల్లుప్పు మిక్సీకి వేసుకొని వేసుకుంటున్నాం అన్నమాట, కారం ఎంత, సాల్ట్ కూడా అంతే పడుతుందా? ఓకే ఓకే, అంటే మామూలుగా ఈసీ లెక్క అయితే కేజీకి 3 గిద్దలు ఉప్పు 3 గిద్దలు కారం వేస్తారు, నేనేంటంటే కేజీ లెక్కలను వేసేస్తాను, కేజీ ఈస్ అంటే ఈసీ లెక్కలు కూడా వేస్తారు। కేజీకి ఎంత వేయాలి? కేజీకి 1.5 గిద్ద వేయాలి, 2 గ్లాసులు 2 kg డబ్బాలకి గ్లాస్ కారం ఉన్నాం,
రెండు కేజీ డబ్బాలు ముక్కలు మామిడికాయ ముక్కలు ఒక గ్లాస్ కారం పావు సేరు ఓకే అయ్యే గ్లాస్ ఇది అర్సాల గ్లాస్ అర్సాల గ్లాస్ ఉప్పు మూడు గింతలు పడుద్ది ఇప్పుడు ఏంటంటే పులుపు తగ్గింది కాబట్టి తగ్గించేసాను ఓకే ఇది అర కేజీ ఆవాలు పిండి అర కేజీ అర కేజీ నాలుగు కేజీ ముక్కలకి నాలుగు కేజీ అర కేజీ మెంతులు కూడా రెండు మూడు స్పూన్లు మెంతులు మూడు టేబుల్ స్పూన్లు టేబుల్ స్పూన్లు ఆవాలు అర కిలో అర కిలో మెంతులు తక్కువ వేస్తాను ఓకే ఇప్పుడు రెండు కలిపి మిక్సీ చేసి అంటే మిక్సీ చేసి జల్లెడ పట్టేసి పట్టేసి రెండు కలిపి ఉన్నాయి అన్నమాట ఓకే అర కేజీ ఆవాలు నాలుగు టేబుల్ స్పూన్లు మెంతులు అంతే నాలుగు మూడు స్పూన్ మూడు టేబుల్ స్పూన్ తక్కువ వేస్తాం అన్నమాట అంటే చేదు వస్తుంది కాబట్టి जिगट वस्तु आवाले पची अंदर इष्ट पड़ता पची वे लाइट वेड़े अरे मन इष्टी चेस्कने पची ग्लास वेर्जन नून वेर्जन नून पच्ची नून पोस्ट तरवा रेप मन इष्ट इपड़ा का रेपैना चल चल तेलबाइल अभी तिरमी పసుపు వేస్తే ఊరకాయ మంచి కలర్ కనిపిస్తదంట అందుకని పసుపు వేస్తున్నారు నాకు డిస్టర్బెన్స్ కూడా ఉంది అంతా మొత్తం కలుపుకుంటున్నారు డిస్టర్బెన్స్ కూడా ఉంది నేను అత్తమ్మ చేత ఎందుకు చెప్పించానంటే అత్తమ్మ వాళ్ళు దాదాపు 5 ఇయర్ 6 ఇయర్స్ బ్యాక్ అంతకు ముందంతా 30 కేజీస్ 40 కేజీలు ఊరగాయ పెట్టేవాళ్ళంట వాళ్ళకి ప్రతి ఒక్కటి ఎలా వేయాలి ఎంత కొలతలో వేయాలి తెలుసు సో అందుకని తను చెప్తేనే బాగుంటుంది సో క్లియర్గా చెప్తారు అన్న ఉద్దేశంతో డిస్టర్బెన్స్ ఉన్నా చెప్పించాను మీకు ఒకవేళ కావాలంటే క్లియర్గా లేదు అనుకుంటే ఈసారి ఇప్పుడైనా నేను ఇంకొక వీడియో షేర్ చేస్తాను సో ఊరగాయ అంతా కలుపుకున్న తర్వాత కాసేపటికి ఇలా నూనె అంతా ఊరిపోతుంది తర్వాత ఏంటంటే మనం తెల్లగడ్డలు తీసుకొని అంటే గర్భాలు ఒలిసి ఒక కప్పు తెల్లగడ్డలు దాంట్లో పచ్చి తెల్లగడ్డలే వేసేయాలండి గర్భాలు ఒలిచి వేసేసేయాలి ఆయిల్ని కాచి పెట్టుకోవాలి మాకు ఈ 4 కేజీస్ ఊరకాయకి 1 కేజీ వేరుశనగ నూనె పట్టింది టోటల్ కేజీ వేరుశనగ నూనె వేరుశనగ నూనె కాసేటప్పుడు కాచేసిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందంట కాచి చల్లార్చిన ఆయిల్ మాత్రమే దీంట్లో పోసి కలుపుకోవాలి ఈ ఆయిల్ ఈ కొలతలన్నీ ఖచ్చితంగా పడతాయి అత్తమ్మ చెప్పినట్లు కొంచెం పులుపు తక్కువ ఉన్నాయి ఇది అన్ సీజన్లో పెట్టే ఊరగాయ కాబట్టి పులుపు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా కారం ఉప్పు మేము అడ్జస్ట్ చేసుకున్నాము సో నా 2 కేజీల ఊరగాయకి 2 కేజీల మామిడి ముక్కకి 1/2 కేజీ కారం 1/2 కేజీ ఉప్పు అలా పడతాయంట కొలతలు అయితే వాళ్ళు ఈసుల్లో చేసేవాళ్ళంట 30-40 కేజీస్ చేసేవాళ్ళంట చింతకాయ పచ్చడి అంత తొక్కేవాళ్ళంట మావకాయ అంత పెట్టేవాళ్ళంట సో అది వింటేనే అమ్మో అనిపిస్తుంది ఇదంతా కలుపుకున్న తర్వాత మనం జాడి కానీ డబ్బా కానీ ఎత్తి పెట్టేసుకోవడమే అండి అప్పుడు పాత రోజులు అయితే జాడీల్లో పెట్టేసి పైన గుడ్డ కట్టేవాళ్ళు నాకైతే అది బాగా గుర్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కిందన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్